Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Paristhiti Mari Ila Tayaraindem. 40 years industry Chandrababu Naidu Paristhiti Mari Inta Anyayamai Potunani Evaru Anukoni Undaru. Rajakeya Jeevitam Climax Kostunna Nepathyamlo Chandrababu Paristhiti Eto Kakunda Potondi. తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఈ మాజీ సీఎంను ఎవరు కూడా నమ్మే పరిస్థితులు కనబడడం లేదు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ఏకమవ్వాలని అనుకుంటున్న ప్రతిపక్షాలు చంద్రబాబును పక్కన పెట్టేశాయి. ఇదివరకు కూడా 2 సార్లు జాతీయ స్థాయిలో పార్టీలు ఇలాగే చేశాయి. నిజానికి జాతీయ స్థాయిలోని ప్రతిపక్షాలు 2 తెలుగు రాష్ట్రాలను తమతో చేర్చుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తమతో చేతులు కలపరనే అంచనాకు వచ్చాయి. కాబట్టి లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇక కేసీఆర్ను చూస్తే ఏ పార్టీ కూడా నమ్మడం లేదు. కేసీఆర్ ఎప్పుడు ఎవరితో ఉంటారో, ఎవరిపైన ఆరోపణలతో విరుచుకుపడతారో ఎవరికి అర్థం కాదు. పైగా కేసీఆర్ ట్రాక్ రికార్డు చూసిన తర్వాత సీఎంను ఎంతమాత్రం నమ్మేందుకు లేదని అర్థం చేసుకున్నట్లున్నాయి. అందుకనే ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రతిపక్షాలు వదిలేశాయి. మరి జాతీయ స్థాయిలోని చాలామంది సీనియర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునే చంద్రబాబును ఏ పార్టీ కూడా ఎందుకనే దగ్గరకు తీసుకోవడం లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీకి దగ్గర అయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అన్ని పార్టీలు గమనిస్తూనే ఉన్నాయి. మోదీకి వ్యతిరేకంగా నోరిప్పాలంటేనే చంద్రబాబు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమతో చేతులు కలుపుతారని ప్రతిపక్షాల నేతలు అనుకోవడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయంగా క్లైమాక్స్కు వచ్చేస్తున్న సమయంలో చంద్రబాబును ఎవరూ నమ్మకపోవడం ఆశ్చర్యమే. మోదీతో అవసరముంటే సోనియాను తిట్టడం, సోనియాతో పొత్తు పెట్టుకోవడం కోసం మోదీని తిట్టడం లాంటి చేష్టలతోనే చంద్రబాబు చివరకు ఎవరికీ కాకుండా పోయినట్లున్నారు. రాజకీయంగా స్థిరమైన స్టాండ్ తీసుకోలేకపోవడం, ప్రతి అడుగులోనూ తనకేంటి లాభమని చూసుకోవడం ఎక్కువైపోతుండడంతోనే చంద్రబాబును ఎవరూ నమ్మని పరిస్థితులు వచ్చేశాయి. లేకపోతే ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు ఈ పరిస్థితులు రావడం అంటే స్వయంకృతమనే చెప్పక తప్పదు.